అందరికీ నమస్కారం. ఈ వీడియోలో విజయవాడ కాజీపేట 3వ రైల్వే లైన్ పనుల్లో భాగంగా ఖమ్మం నుంచి దోర్నకల్ జంక్షన్ వరకు జరుగుతున్న 3వ రైల్వే లైన్ పనులను చూపించడం జరిగింది. సో ఈ కవరేజ్ అయితే దోర్నకల్ వరకే తీయగలిగాను, ఎందుకంటే ట్రైన్ అనేది దారిలో డిలే చేశారు. ఓవర్టేక్స్ ఇవ్వడం వల్ల ట్రైన్ డిలే అయింది, పైగా లైట్ కూడా ఫెయిల్ అవుతుంది. వింటర్ సీజన్ కాబట్టి ఆల్మోస్ట్ 6 లోపే మనకి చీకటి పడుతుంది. సో దాని బియాండ్ అయితే ఇంకా తీయలేదు. సో రాబోయే రోజుల్లో మళ్ళీ వెళ్తాను. ప్రస్తుతానికి ఖమ్మం అవుటర్స్లో ఉన్నాము. సో ఈ ల్యాండ్ లెవలింగ్ కనుక చూస్తే మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. మోస్ట్లీ ఖమ్మంలో ఉన్న థర్డ్ ప్లాట్ఫామ్ అయితే ఏదైతే ఉందో అటువైపు ఒక లైన్, దాని తర్వాత ఒక లూప్ లైన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేనైతే. సో వర్క్ ఇంకొద్దిగా ప్రోగ్రెస్ అయ్యాక చెప్పచ్చు దాని గురించి క్లారిటీగా. సో ఆల్రెడీ పందిలపల్లి నుంచి ఖమ్మం వరకు లాస్ట్ వీక్ చూపించాను, తర్వాత ఒక 1 వీక్ బ్రేక్ తీసుకున్నాను. లాస్ట్ వీడియోలో మధుర నుండి బోనకల్ వరకు చూపించడం జరిగింది. సో ఆ సెక్షన్స్ మొత్తం కొద్దిగా ఫాస్ట్ ప్రోగ్రెస్లోనే ఉన్నాయి, ఒక మధుర స్టేషన్ అవుటర్లో తప్ప. సో అది కూడా మొదలు పెడితే ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఎంటైర్ విజయవాడ ఖమ్మం అనేది థర్డ్ లైన్ కమిషన్ అవుతుంది. అండ్ ఈ సెక్షన్లో కంపేర్ చేసుకుంటే ప్రోగ్రెస్ కొద్దిగా తక్కువే. సో ఇక్కడ ఒక ఫ్లైఓవర్ ఉంది, ఇక్కడ కూడా కొద్దిగా కష్టమవుతుంది థర్డ్ లైన్కి. ఒక రోడ్ అయితే ఆక్యుపై చేస్తుంది. సో దీన్ని మారుస్తారా, కొత్తగా ఏమైనా అలైన్మెంట్ తీసుకుంటారా ఈ రోడ్ అలైన్మెంట్ అనేది తీసేసి, లేకపోతే ఈ రైల్వే నెట్ పరిధి ఎంతవరకు ఉందో అక్కడ ఏమైనా ట్రాక్స్ అడ్జస్ట్ చేస్తారా అనేది చూడాలి.
ఇక్కడ ట్రాక్ వర్క్స్ జరగడం వల్ల ట్రైన్ స్లోగా వెళ్తుంది, సో వీడియో కొద్దిగా స్పీడప్ చేశాను. దోర్నగల్ స్టేషన్ అవుటర్స్లో అయితే రీచ్ అయ్యాం. మీకు రాబోయే రోజుల్లో ప్లాట్ఫామ్ నంబర్ 1 ఏదైతే ఉందో, సో అది థర్డ్ లైన్ వైపు కనెక్ట్ అవుతుంది. అండ్ ప్లాట్ఫామ్ 2-1కి మధ్య ఇంకొక లైన్ ఉంది, కాకపోతే అది ప్లాట్ఫామ్ కింద వాడట్లేదు. ప్రస్తుతం ఏదైనా గూడ్స్ పార్కింగ్ కోసమే ఆ లైన్ వాడుతున్నారు. సో రాబోయే రోజుల్లో ఆ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్లాట్ఫామ్ చేయొచ్చు. అండ్ అలాగే రీసెంట్గా భద్రాచలం నుంచి దోర్నకల్ జంక్షన్ లైన్ కూడా డబ్లింగ్ చేయాలని ప్రపోజల్ చేశారు. సో దానికోసం ఇంకేమన్నా అడిషనల్గా ప్లాట్ఫామ్ వస్తుందా అంటే అది చెప్పలేను ఇప్పుడే. 1, ఆ రూట్లో ప్యాసింజర్ ట్రైన్స్ అనేది తక్కువ, సో దానికోసం అంటూ సపరేట్ ప్లాట్ఫామ్ అయితే నిర్మించకపోవచ్చు, ఎందుకంటే ఎక్కువగా తిరిగేది గూడ్స్ రైలే కాబట్టి. ప్రస్తుతానికి దోర్నకల్ జంక్షన్లో 4 ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి. కొత్త స్టేషన్ బిల్డింగ్ అయితే కన్స్ట్రక్షన్లో ఉంది. అండ్ ఈ వీడియోలో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్.